అంబటి రాయుడు 1985 సెప్టెంబర్ 23న గుంటూరులో సాంబశివరావు విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు. 1992లో 3వ తరగతి చదువుతున్నప్పుడే రాయుడుని తన తండ్రి హైదరాబాద్లోని విజయపాల్ క్రికెట్ అకాడమీలో చేర్పించారు. 14 ఫిబ్రవరి 2009న తన స్నేహితురాలు విద్యను పెళ్లి చేసుకున్నాడు రాయుడు. వీళ్లకు ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే 2004 అండర్19 ప్రపంచ కప్లో అంబటి రాయుడు ఇంగ్లాండ్పై అజేయంగా 177 పరుగులు చేసి టైటిల్ సాధించాడు. అప్పుడు వయసు కేవలం 16 ఏళ్ళు మాత్రమే. ఇక అప్పటి నుంచి మరో సచిన్ అనే పేరు తెచ్చుకున్నాడు. తర్వాత హైదరాబాద్ దేశవాళి జట్టుకు ఎంపికయ్యాడు. కేవలం 17 సంవత్సరాల వయసులోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. భారత్ జట్టులో ఎంపికై 2013లో జింబాబేపై ఆడిన మ్యాచ్లో 63 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. 203 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన రాయుడు 127.26 స్ట్రైక్ రేట్తో 4329 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2010లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చి సుదీర్ఘకాలం అంటే 2017 దాకా ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2013 సీజన్లో ఐపీఎల్ టైటిల్ సాధనలోనూ, ఆ తర్వాత 2018లో సిఎస్కే జట్టులోకి మారిన తర్వాత 2018-2021లో టైటిల్ గెలిచిన కీలక ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంబటి రాయుడు ఆస్తి మొత్తం దాదాపు 350 కోట్లపైనే ఉంటుంది. సంవత్సరానికి 17 కోట్లకు పైనే సంపాదిస్తాడు. ఐపీఎల్ ద్వారా లభించిన ఫీజు 6.25 కోట్లు, లగ్జరీ కార్ల విలువ 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు, అలాగే బ్రాండ్ ఎండోర్స్మెంట్ల ద్వారా 1 కోటి దాకా ఆర్జిస్తాడనేది తాజా నివేదికల ద్వారా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో లగ్జరీ డిజైనర్ ఇల్లు కూడా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా అనేక రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వికారాబాద్ అనంతగిరిలో రిజార్ట్ బిజినెస్, సిద్దిపేట వైపు ఫార్మింగ్ బిజినెస్ కూడా ఉన్నాయని తెలుస్తుంది. అధిక బ్రాండ్ వాల్యుయేషన్ కారణంగా గత కొన్నేళ్లగా అంబటి రాయుడు నికర విలువ 40% పెరిగిందట. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా రాయుడు నికరి ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుందనేది నిపుణుల మాట. వ్యవసాయం చేసుకుంటూ ఫామ్ హౌస్లో ఎక్కువ సమయం గడుపుతానని ఒక ఇంటర్వ్యూలో అంబటి చెప్పినప్పటికీ, ఐపీఎల్కు గుడ్ బై చెప్పిన తర్వాత ఫ్యామిలీకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేపథ్యంలో రాజకీయాల్లో చేరతాడనే ఊహాగానాలు ఉన్నాయి. అంబటి రాయుడు కార్ల కలెక్షన్ చాలా చిన్నది. అయినా ఆడీ కారుతో పాటు ప్రపంచంలోని ది బెస్ట్ లగ్జరీ కార్లు కొన్ని అంబటి రాయుడు సొంతం.